ఎలా ఉందనయ్యా? ఏరా, నేను ఇంకా సినిమా మొదలుపెట్టలేదు, అంతలోనే ఆస్కార్ అవార్డ్ రెడీ చేసావా నువ్వు? హలో పీ. వెల్కమ్ టు హాలీవుడ్. థాంక్ యూ. వండర్ఫుల్ బ్రెయిన్ రన్ ఇది. వండర్ఫుల్. ఏ మెటీరియల్ యూజ్ చేసావు? చాలా నేచురల్ గా. ఎవరా అమ్మాయి? హే, హూ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? అనయ్య, తాను పక్కింటి అమ్మాయి మనీషా అని ఊరికే క్యూరియాసిటీతో చూస్తుంది నిన్ను. ఏంట్రా క్యూరియాసిటీ? అచ్చుడు కళ్ళ అప్పగించుకుని గొడ్ల గొప్పలు ఎలా చూస్తోందో. అనయ్య, ఆ అమ్మాయికి తెలుగు వచ్చానయ్యా? రాణి వస్తే నాకేమన్నా భయమా? ఏయ్, ఏంటలా చూస్తున్నావు? నేనేమన్నా జూలో కోతుల కనిపిస్తున్నానా? ఐ డిడ్ మీన్ టు డిస్టర్బ్ యు, ఐ వాస్ జస్ట్ వాచింగ్. ఐ గో, బై బై. జస్ట్ వాచింగ్ అంట, నాన్సెన్స్. నువ్వు ఇలా అరిచుండకూడదనయ్య, పాపం బాగా భయపడినట్టుంది. భయపడినట్టుంది? ఆ అమ్మాయిని చూస్తే భయపడినట్టా ఉంది. నోరు నిలబెట్టుకుని ఆయన ఎలా చూస్తుందో చూడు. నీకు వీళ్ళ గురించి తెలియదురా? ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ఇలాంటి ఆడవాళ్ళు ఇండియాలోనూ అంతే ఫారెన్ లోనూ అంతే, ఆ లుక్ చూస్తే కనిపెట్టేస్తారు. ఎలాంటి లుక్? అది ఎలాంటి లుక్? అది అది లుక్ కాదురా, రేపు రేప్ చేసినట్టు చూస్తాం తను. చిచి, నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్. తను అలాంటి అమ్మాయి కాదు, తను చాలా ఇన్నసెంట్. ఏంటి ఇన్నసెంటా? తనా? రే, ఇన్నసెంట్ అమ్మాయిని అలాగే డ్రెస్ చేసుకుంటారా? తన శరీరంలోని సగం భాగం ఎక్స్పోజ్ అవుతూ హాయ్ హవర్యుని పలకరిస్తోంది. నాకు అమ్మాయి మొహం గుర్తులేదురా? అమ్మాయి బాడీ పార్ట్స్ అడుగు, ఫటాఫట డీటెయిల్ గా చెప్తాను. నేను చెప్తాను వినో, నెవర్ ఎవర్ ట్రస్ట్ ఎ ఫీమేల్. ఎందుకో తెలుసా? మేల్ కంటే ఫీమేల్ కి రెండు అక్షరాలు ఎక్కువ, ఎఫ్ఇ అనేవి. కెమిస్ట్రీలో ఎఫ్ఇ అంటే ఏంటో తెలుసుగా? అయాన్, H2O వాటర్ లాగా. చూడు, నువ్వు మంచి అప్కమింగ్ సైంటిస్ట్ వి, బ్రిలియంట్ బాయ్. హృదయాన్ని ఇలా పారేసుకుని బుర్ర చెడగొట్టుకోకు, తర్వాత బ్రెయిన్లెస్ ఫెలో అయిపోతావు. ఈ లవ్ గివ్ వదిలేసాయి, జీవితంలో పైకి రా. ఓకే, నా గురించి తెలిసిమని అడుగుతావేంటి? సరే విసుక్కోను, కానీ విషయం ఏంటో చెప్పు. సపోజ్? ఏంటి సపోజ్? చెప్పరా? కొంచెం టైమింగ్ చెప్పడానికి. ఎందుకు రబ్బర్లా లావుతావు? త్వరగా చెప్పు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నేను లవ్ చేస్తే నువ్వేం చేస్తావు? లవ్ చేస్తే బెడ్రూమ్ చూపిస్తాను. అదేంటి? అవునరా, ఒక విషయం చెప్తాను విను. లవ్ గివ్ అంతా ఏం లేదు, ఒక ఆడమగా మధ్య ఉన్నది ఏంటో తెలుసా? జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్, సెక్స్. దాన్ని ఈ సమాజంలో ఓపెన్ గా చెప్పడానికి సిగ్గుపడతారని బ్యూటిఫుల్ గా లవ్ అనే పేరు పెట్టారు. కామానికి మరో పేరే ప్రేమ, తెలుసుకో. అయితే మనీషాతో కూడా ఇలాగే అంటావా? మనీషా వస్తే చకచకా నా బెడ్రూమ్ తీసుకెళ్ళిపోతాను. దాని మొహం చూస్తుంటే తెలియట్లా కూర్చోమంటే పడుకునే టైప్ అని. మనీషా గురించి ఇలా మాట్లాడకనయ్యా. ఏమిట్రా, దానికన్నా కొమ్ములు ఉన్నాయా? ఎప్పుడు చూసినా మనీషా మనీషా అంటావు. దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండుతోంది. మనీషా అంట మనీషా. అంటే మనీష నిన్ను ప్రేమించినా నువ్వు తన్ని ప్రేమించావు? ఏ ప్రేమించాలా తన్నే? వద్దు, అలాంటి పనులు ఏం చేయకు, నా కొంప మునిగిపోతుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్లే. రైల చూడు, ఇంకోసారి నువ్వు నా దగ్గరకు వచ్చేయి. అనయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. అనయ్య, నీతో చెప్పాలని నన్ను అన్నావో కోసి పారేస్తా.